రేపే ఆ పిల్లల పేరెంట్స్ని పిలిపించండి. వాళ్ళ పిల్లలు టీచర్స్ విషయంలో ఎలా ప్రవర్తిస్తున్నారో వాళ్ళకి చెప్పి యాక్షన్ తీసుకోమని చెప్దాం. ఈ లిస్టులో కృత్తిక పేరు కూడా ఉంది. ఉంటే అంటే ఆ పేరెంట్స్తో పాటు కృత్తిక ఫాదర్గా బాబాయ్ కూడా నీ ముందు తలదించుకోవాలంటావా? బాబాయ్ అయినా బామ్మ అయినా నువ్వైనా నేనైనా తప్పదు. నో ప్రాబ్లం రా. కృతిక ఫాదర్గా నీ ముందు తల ఉంచుకొని నిలబడడానికి నో ప్రాబ్లం. కానీ ఇంత చిన్న విషయానికి పేరెంట్స్ని పిలిపించడం కరెక్టా కాదా అనేది ఒకసారి ఆలోచిస్తే బాగుంటుంది. నాకు తెలిసి ఇది కరెక్ట్ కాదు. ఇలా ప్రతి చిన్నదానికి పేరెంట్స్ని పిలిస్తే పిల్లలు భయపడతారు, పేరెంట్స్ చిరాకు పడతారు. అయినా సరే పేరెంట్స్ని పిలిపించండి. పదు, ఇలా అంటున్నానని ఏమనుకోవద్దు. ఈ మధ్య నువ్వు చిన్న విషయాల్ని కూడా చాలా సీరియస్గా తీసుకుంటున్నావు. నీకు ఇష్టం వచ్చిన డెసిషన్స్ తీసుకుంటున్నావు. నీకేదనిపిస్తే అది చేస్తున్నావు. చేస్తాను. నాకేది మంచి అనిపిస్తే అదే చేస్తాను. నాకు కరెక్ట్ అనిపించిన డెసిషన్ నేను తీసుకుంటాను. అన్ని డెసిషన్స్ నువ్వే తీసుకుంటున్నప్పుడు ఇంకా మేమెందుకు ఇక్కడ? నిజమే, మేమెందుకు ఇక్కడ షో కేసులో బొమ్మల్లాగా? రేపటి నుంచి మేము స్కూల్కి రావడం మానేస్తాం. అంతా నువ్వే చూసుకో. ఏమంటావు కీర్తన? అదే కరెక్ట్ బాబాయ్. అసలు మీరేం మాట్లాడుతున్నారో మీకు అర్థం అవుతుందా? నువ్వేం చేస్తున్నావో నీకు అర్థం అవుతుందా? ఒక అసిస్టెంట్ టీచర్ విషయంలో, ఒక టెంపరీ టీచర్ విషయంలో అనవసరంగా రాద్ధాంతం చేస్తున్నావు. అసిస్టెంట్ టీచర్ అనో టెంపరీ టీచర్ అనో నేను ఈ డెసిషన్ తీసుకోవట్లేదు. స్టూడెంట్స్ డిసిప్లిన్ తప్పారు కాబట్టి ఈ డెసిషన్ తీసుకున్నాను. ఒక స్కూల్లో స్టూడెంట్స్కి డిసిప్లిన్ లేదు అంటే అర్థం ఆ స్కూల్ యాజమాన్యానికి కూడా డిసిప్లిన్ లేదు అని. ఇది నేనంటున్న మాట కాదు, రేపు పబ్లిక్ అనబోయే మాట. ఆ మాట మనం అనిపించుకోకుండా ఉండాలి అంటే ఆ పిల్లల మీద మనం డిసిప్లినరీ యాక్షన్ తీసుకోవాలి. ఓకే ఓకే ఓకే. తన తప్పు లేకపోయినా పాపం అమూల్యని చాలా తిట్టాను. పాపం చాలా ఫీల్ అయి ఉంటుంది. ఏంటి ఇంత హడావిడిగా వెళ్తుంది? అమూల్య ఏంటి ఇంత హడావిడిగా ఎక్కడికి వెళ్తుంది? అమూల్య, అమూల్య, అమ్మ అమూల్య, అమూల్య. అమూల్య ఏంటి ఇంతలా పిలుస్తున్న ఆకుండా ఎక్కడికి వెళ్ళిపోతుంది? అమూల్య ఎక్కడికి వెళ్తుందండి? తెలీదు బాబు, పిలుస్తున్నా వినిపించుకోకుండా అలా హడావిడిగా వెళ్ళిపోతుంది. నేనన్న మాటలకి బాగా హర్ట్ అయ్యి వెళ్ళిపోతుందా? వాళ్ళ మావయ్య పిలిచినా కూడా ఆకుండా వెళ్ళిపోయిందంటే కొంప తీసి ఏ అఘాయిత్యం చేసుకోదు కదా. ఆటో ఆటో ఆగు. తన వాలకం చూస్తుంటే నాకెందుకు భయంగా ఉంది బాబు. మీరేం కంగారు పడకండి, కార్ ఎక్కండి, ఫాలో అవుదాం. ఏంటోరా ఈ మధ్య స్త్రీ సాంగత్యం కొంచెం దూరం అయిందిరా. అంతా డ్రై ఏరియా అన్నా. ఏం డ్రై ఏరియానో ఏంటో, మీరు కానీ ఉండరా?